వినాయక చవితి సందర్భంగా రేపు ఇంటింటికి వినాయక విగ్రహాన్ని పంపిణీ చేయడానికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఆయన మాట్లాడారు సార్, చెప్పండి. అంటే ప్రతి ఏడాది అలాగే ఈ కరోనా టైంలో కూడా మట్టి విగ్రహాలను ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు, అది తయారీదారులకు కూడా కొద్దిగా ఊరట కలిగించేలా. ఖచ్చితంగా తయారీదారులకు ఈరోజు కొంత ఉపయోగపడ్డా, ఈరోజు ఇంకా అవసరం అనిపించింది. పల్లెల్లో గ్రామాల్లో విగ్రహాలు పెద్ద విగ్రహాలు పెట్టడం సమంజసం కాదు, శ్రేయస్కరం కాదు ఆరోగ్యానికి అని ఆలోచనతో ప్రభుత్వం కూడా నిషేధించినందున ఇళ్లలో ఉన్న వాళ్ళు ఇదుల్లోకి వచ్చి బజార్లోకి వచ్చి విగ్రహాలు తెచ్చుకోవడం కష్టమవుతున్నందున ఈసారి ప్రతి ఇంటి దగ్గర ప్రతి ఊర్లో కూడా విగ్రహాల పాయింట్లు పెట్టి అక్కడే డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. మొత్తం 100,000 విగ్రహాలు 43 పాయింట్లు పెట్టి నియోజకవర్గంలో ఇంటింటికి పంపించకండి, ఎవరికి అవసరం అవుతుందో వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అట్లా మట్టి విగ్రహాలు పర్యావరణానికి మంచిది, శ్రేష్టం, నిమజ్జనం సులభంగా ఉంటుంది కాబట్టి ఇలా చక్కగా మట్టితో చేసిన విగ్రహాన్ని నియోజకవర్గం అంతా పంపించడం అదొక సంతృప్తిగా ఫీల్ అవుతుంది. ఇష్టంతో చేస్తున్న కార్యక్రమం, ఎన్ని కార్యక్రమాలు చేసినా తొలి పూజ అందుకనే హిందువులకు తొలి పూజ విఘ్నేశ్వర స్వామి పూజ. ఇక్కడ పిల్లార చవితి అంటాం, తిరుపతి పూజ పిల్లార చవితి పిలుచుకొని వస్తుంది. పండుగలు ఉగాది పండుగలు ఊడ్చుకొని పోతాయి, ఉగాది పండుగలన్నీ క్లోజ్ అవుతాయి, పిల్లార చవితి మళ్ళీ పండుగలు ప్రారంభమవుతాయి. అంటే రాబోయే పండుగలకి తొలి పండుగ, ఆ తొలి పండుగను అందరూ ఘనంగా చేసుకోవాలని కోరుకుంటారు. పిల్లలు బుక్స్ పెట్టి చక్కటి విద్యాబుద్ధులు కావాలని కోరుకోవడం ప్రార్థన జరుగుతుంది. అందరికి ఇష్టమైన ఈ పండుగని అందరూ కలిసి చేసుకునే పండుగని ప్రజల మధ్యకి తీసుకెళ్ళడానికి శాసనసభ్యుడిగా నా నియోజకవర్గం వరకు 100,000 విగ్రహాలు పంపిణీ చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. అంటే ఇంకోటి చెప్పండి, మామూలుగా జిల్లా వ్యాప్తంగా ఒక ఎత్తు తుమ్ములగుంటలో పెట్టేటువంటి వినాయకుడు ఒక ఎత్తు అంటూ ఉంటారు. సో ప్రతి ఏడాది కూడా ఘనంగా వైభవంగా నిర్మించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఏడాది కూడా అటువంటి అవకాశం ఉంటుందా? నియోజకవర్గంలో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని చేయాలి? లేదు, ఈసారి రాష్ట్రంలోనే పెద్ద విగ్రహాల్లో మాదొకటి మా గ్రామంలో పెట్టేవాళ్ళం. ఈ ప్రభుత్వ నిబంధనలు కావచ్చు, కరోనా పరిస్థితులు కావచ్చు, ప్రజల ఆరోగ్య స్థితి అది ఈ సంవత్సరం నిర్వహించకపోయినా ఒక 2.5 అడుగుల విగ్రహాన్ని పసుపుతో చేసి దేవాలయం దగ్గర పెట్టి జస్ట్ నైవేద్యం పెట్టి భగవంతుడికి చేసే పూజలు చేసే కార్యక్రమం చేస్తాం. అది భక్తులకి కాదు, కానీ ప్రతి సంవత్సరం ఆనవాయితీ చిన్న విగ్రహం 2.5 మొత్తం పసుపుతో చేసి పసుపు వినాయక శుభం కాబట్టి పసుపుతో చేసి విగ్రహాన్ని చేసి పెట్టి పూజ చేయబోతుంది. ఓకే, ఇది ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నారు. ప్రతి ఏడాది అలాగే ఈ ఏడాది కూడా మట్టి విగ్రహాలను ప్రతి ఇంటికి ఇంటింటికి కూడా పంపిణీ చేసే కార్యక్రమానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. దాదాపు 100,000 పైగా విగ్రహాలను కూడా ప్రతి ఇంటికి చేరవేసే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనివల్ల ఇటు కోవిడ్ కరోనా బారి నుంచి పడకుండా పూర్తి స్థాయిలో ఒక గణనాథుడికి పూజలు చేయాలని అందరూ కూడా కరోనా నుండి దూరంగా ఉంటూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఇటువంటి ప్రయత్నాలు చేస్తే అన్నిటికీ మంచిది.